చర్ని కట్టాడు. సో భూపేష్, యువర్ లైఫ్ నెవర్ ఎవర్ బికమ్స్ ఈజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అక్సెప్టింగ్ దట్ ఛాలెంజ్. సౌందర్కి భూపేష్కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్గా పనిచేసిన రాజ్ గోలే, హీఈస్ అ కాన్సెప్ట్ ఆర్టిస్ట్. వాట్ ఎవర్ ప్రకాష్ కమ్యూనికేటెడ్ విత్ హిస్ వాయిస్ అండ్ హిస్ రైటింగ్, రాజ్ గోలే కన్వర్టెడ్ ఇన్ టు ఆర్ట్ అండ్ డ్రాయింగ్స్. భూపేష్ మేడ్ ద సెట్స్ అవుట్ ఆఫ్ దీస్ డ్రాయింగ్స్. సౌందర్ షాట్ ద ఫిల్మ్ అకార్డింగ్ టు దీస్ డ్రాయింగ్స్. రాజ్ గోలే పాపం ఈ సినిమాలో ఫస్ట్ టైం ఎన్ ఇండియన్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ అ ప్యారలీ రిలీజ్డ్ కామిక్ బుక్. సో ఆ కామిక్ బుక్ డిజైన్స్ మీద పాపం బాంబేలో కూర్చుని బిజీగా ఉన్నారు రాజ్ గోలే, ఇక్కడ రాలేకపోయాడు. సో రాజ్ వి మిస్ యూ హియర్ అండ్ ద స్టేజ్ ఇస్ యాజ్ మచ్ యువర్స్ యాజ్ ఇట్ ఇస్ ఎనీ ఆఫ్ అవర్స్. కాస్ట్యూమ్ డిజైనర్ నిఖార్ ధవన్, తన కూడా పాపం వేరే షూటింగ్లో బిజీ ఉంది కాబట్టి షీ కుడెంట్ కమ్ హియర్. అండ్ అందరూ సిద్ధు సినిమాలో బాగున్నాడు థ్యాంక్స్ టు కాస్ట్యూమ్స్ ఉన్నారు. సో నేను నిఖార్కి ఫోన్ చేసి డెఫినెట్గా చెప్తాను. ద కాస్ట్యూమ్స్ ఇన్ దిస్ ఫిల్మ్, ఒక ఫ్యాంటసీ ఫిల్మ్లో కాస్ట్యూమ్స్ ఫ్యాంటాస్టిక్గా ఉండకపోతే కిక్ ఉండదు. సో నిఖార్ ధవన్ ఇస్ ఎంటైర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అండ్ షీ వాస్ ఏబ్లీ సపోర్టెడ్ బై భక్తి అండ్ భాష. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ భాష కుమ్మే సార్, థ్యాంక్ యూ. The special effects of this film are on par with anything shot anywhere in the world at the highest standard. My friends in the US, when they saw this trailer, said the same film would have cost $100 million in America. Anta grandeur ni, anta magic ni, mana industry standards lo oka chala pedda budget lo chupinchindi. Nizanga it's an amazing achievement and full credit to Funny and his team at Firefly. We are proud of you. అండ్ రాజమౌళి చెప్పినట్టు నేషనల్ అవార్డ్ కాదు, ఆ అవార్డ్ మీద నాకు పెద్ద నమ్మకం లేదు, కానీ ఇంటర్నేషనల్లీ యూ షుడ్ ఫైండ్ నేమ్ ఫర్ ఇండియన్ కంప్యూటర్ గ్రాఫిక్ టెక్నాలజీ. యూ ఆర్ గ్రేట్ టెక్నీషియన్స్ అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ స్టాండింగ్ అట్ ద వెరీ ఎడ్జ్ ఆఫ్ ఇండియన్ ప్రోగ్రెస్ అట్ ది ఇంటర్నేషనల్ ఫ్రంట్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ఫైర్ ఫ్లై ఆన్ బోర్డ్ విత్ అస్. ద హీరోస్ ఆఫ్ టుడే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎన్ఎం కిర్వాణి గారు, కోటి గారు, మిక్కీ జెమే అండ్ సలీం సులేమాన్. ఇంత కాంపిటేటివ్ ఫిల్మ్ ఎన్వైరన్మెంట్లో ఎన్ని సినిమాలు చేస్తున్నావు అనే లెక్కలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు ఓ మంచి సినిమాలో ఒక్క పాటనే చేస్తే బాగుంటుందని ఆలోచించే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమాలో పనిచేశారు. ద సీనియర్స్ కిర్వాణి గారు అండ్ కోటి గారు, ఇట్ హస్ బిన్ మై డ్రీమ్ టు వర్క్ విత్ యూ. ఐఎమ్ సో ప్రౌడ్ అట్లీస్ట్ ఒక్క పాట ఇచ్చారు మీరు నాకు. అండ్ ద యంగ్స్టర్స్ మిక్కీ అండ్ సలీం సులేమాన్, బోత్ ఆఫ్ హూ కుడెంట్ బీ హియర్ టుడే, దే ఆల్సో డన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. Great credit to them and a big welcome to them to Telugu cinema. We need as much new talent every day as possible. The fight masters in this film, andaru Sidhu ee cinema chesadu kabatti chala lucky antunnaru, gaani nenu ee cinema chesanu kabatti fight masters chala unlucky ga feel avaru. Endukante oh lover boy lopal nunchi oh veerudu ni bayataku teeskuravadam anedi nijanga chala kashtam. నేను కష్టపడ్డాను కానీ నా కష్టాన్ని రిజల్ట్ అండ్ ఫ్రూట్ ఆఫ్ దట్ లేబర్ ఫర్ ఇట్ టు కమ్ టు ద స్క్రీన్ ఇట్స్ ఎంటైర్లీ క్రెడిట్ టు మై ఫైట్ మాస్టర్స్ డిడికు, విలియం ఆంగ్, విజయ్ అండ్ సెల్వం. థ్యాంక్ యూ సో మచ్. దే నాట్ హియర్ టు నైట్ బట్ అ బిగ్ థ్యాంక్స్ టు మై ఫైట్ మాస్టర్స్. ఎవ్రీ టెక్నీషియన్ హూ హెస్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ హెస్ వర్క్డ్ విత్ అ సింగులర్ కమిట్మెంట్ టు గుడ్ క్వాలిటీ అండ్ టు గుడ్ సినిమా అండ్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. I had the privilege of working with some of the best co-actors I've ever worked with. Vallidderki first cinema kaani ee stage lo ee function chustunna vallu evarki ela anipinchadu endukante ee industry ki maatram kaadu andarki veella meeda unna expectations enta pedda expectations o vallakunna pressure na laanti bite nunchi vachadiki eppudu ardham kaadu endukante we started with a clean slate, they are starting with expectations. Shruti, it has been my privilege to work with you. You are one of the most professional actors I've ever worked with. You are beautiful, you're a singer, and you act phenomenally, and I think that you're here to stay. I wish you all the best. Lakshmi, neither in ekwa shooting days panchayaledu gani trailer chustunappudu cinema chustunappudu ardham avutundi you bring out the meaning of evil. And I థింక్ సిద్ధార్థ్ ని లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా చేసిన రాఘవేంద్రరావు గారు లక్ష్మీ ప్రసన్న అని ఒక విల్లు నుంచి ఒక హీరోయిన్గా నెక్స్ట్ సినిమా లాంచ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ క్రెడిట్ కూడా ఆయనకే వెళ్ళాలి.
అందరు సోల్జర్స్, అందరు వారియర్స్, కానీ వీళ్ళందరి మధ్యలో నిజమైన ధీరుడు ఒక్కడే ఉన్నాడు, ప్రకాష్ కోవలమడి. కెన్ ఐ ప్లీజ్ హ్యావ్ యూ ఫర్ వన్ సెకండ్? ప్రకాష్, నేను చాలా కాలం నుంచి ఫ్రెండ్స్. ఈ సినిమా ఫస్ట్ టైం డిస్కషన్ జరిగేటప్పుడు ఈ సినిమాలో డిజ్నీ లేదు, శృతి లేదు, లక్ష్మి లేదు, బడ్జెట్ లేదు, ఏమీ లేదు. నేను ప్రకాష్ ఉన్నాం. ఈ సినిమాకు ముందు రందే బసంతి అనే సినిమాని 16 యాక్టర్స్ చేయం, ఈ సినిమా ఆడదు, ఈ సినిమా స్క్రిప్ట్ బాగలేదని చెప్పారు, కాబట్టి నాకు రందే బసంతి అనే సినిమా వచ్చింది. అలాంటి మిస్టేక్ చేస్తున్న యాక్టర్స్ వల్ల ఈ సినిమా నాకు వచ్చింది, లక్ వల్ల రాలేదు. వాళ్ళు జడ్జ్మెంట్ రాంగ్ అనేది కాబట్టి నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేయింగ్ నో టు దిస్ ఫిల్మ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మీ విత్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు నో యూ. అండ్ ఒక ఫస్ట్ ఫిల్మ్లో మీ అమ్మతో ఇప్పుడు వీ వర్ డిస్కసింగ్, ఒక ఫస్ట్ సినిమాలో మగధిర లాంటి రికార్డ్ బ్రేకింగ్ ఫిల్మ్ని దాటేస్తే నమ్మకం అందరు పెడుతున్నారంటే కంగ్రాట్స్ మ్యాన్, యూ మేడ్ ఇట్ 1.5 years, డూడ్, వీఆర్ హియర్, కంగ్రాచులేషన్స్. అండ్ అందరూ వాల్ట్ డిస్నీ, వాల్ట్ డిస్నీ అంటున్నారు. ఫారిన్ స్టూడియోస్, చాలా స్టూడియోస్ ఇండియాకు వచ్చినాయి, కానీ ఎవరు ఇప్పటిదాకా కరెక్ట్ ఫిల్మ్ చూస్ చేయలేదు. ఈ సినిమా వాల్ట్ డిస్నీ వాళ్ళు కరెక్ట్ గా చూస్ చేశారు, అండ్ ఐ కంగ్రాచులేట్ వాల్ట్ డిస్నీ ఆన్ అ ఫ్యాంటాస్టిక్ చాయిస్ ఆఫ్ అ ప్రాజెక్ట్. అండ్ వన్స్ అగైన్, వాళ్ళ ఊర్లో వాల్ట్ డిస్నీ, మా ఊర్లో కే రాఘవేంద్రరావు గారు. సో మన ఊర్లో మనం వాల్ట్ డిస్నీ వచ్చారు, వాల్ట్ డిస్నీ వచ్చారు, మనం ఇలా అనౌన్స్మెంట్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ఊర్లో కూడా కే రాఘవేంద్రరావు గారు వస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే టాలెంట్ ఇస్ టాలెంట్ అండ్ స్టార్డమ్ ఇస్ స్టార్డమ్ అండ్ హీఈస్ అ లివింగ్ లెజెండ్. అండ్ దిస్ హోల్ ఈవినింగ్ ఐ బిలీవ్ ది స్కేల్ ఆఫ్ దిస్ ఈవినింగ్, ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దిస్ ఈవినింగ్ లైస్ ప్రిటీ మచ్ సోల్లీ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ కే రాఘవేంద్రరావు గారు. అండ్ వీఆర్ ఆల్ యువర్ ఫ్యాన్స్, వీఆర్ ఆల్ యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫెయిత్. And I will never forget this opportunity. And I do believe, anaganaga o dhirudulo nannu yodhaga meer choopistunnaru, nijanga sir, I am the luckiest man in the world. Thank you so much. Thank you everyone, thank you so much. Thank you. Mohan Babu garu maatlade mundu darshakudiga varasatvanni pinipichuna mana Prakash garu sabhallo మాట్లాడని వారసత్వాన్ని మాత్రం పుచ్చుకోకూడదు అని ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సిద్ధార్థ్ సెడ్ ఎవ్రీథింగ్ దట్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ ద మూవీ, అబౌట్ ద కాస్ట్ అండ్ ద టెక్నీషియన్స్, సో ఐ విల్ కీప్ ద షార్ట్. ఫస్ట్ ఐ లైక్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. If I speak in Telugu, I won't find words, I'm not articulate. I apologize. Let me continue speaking in English. Yeah? To start with, I'm very happy and I'm fortunate to have 4 music directors in this movie. It's very gracious of them that they'd agreed to do one song when I went and asked them, and were patient enough to, for me it's a learning, this is the first movie that I've done with songs, patient enough to sit through and try and understand what I want, and have delivered and given me wonderful songs. Kiravani Garu, Koti Garu, Mickey and Salim Suleiman, who are not here, thanks a lot. The songs are really wonderful. And I must say that after doing these songs with them, I'm a lot more confident that I wasn't very sure about how, as a director, I would work with composers, get songs and shoot. But after having worked with them, I'm now very confident that I will be able to. Thank you so much. With regard to the movie, first I'd like to say that there's a lot of speculation, and some of which is not entirely true. I've been writing and developing stories for the past 4 or 5 years. And yes, many of the actors here and outside are my friends, and I discussed a lot of scripts with them. For whatever reason, the projects didn't take off, because for the most part I was in Bombay trying to develop something.
when I decided that okay, it is time that I tell the kind of story that I want to, come what may, there was it wasn't too hard for me to choose who I wanted to go to. It was Siddharth. I've loved his work right from Nuvastanante, which is when I became a friend. We met and we became a friend, and after which it was Rangdev Basanti, and the kind of talent and the range that he had shown. I'd written something that was quite unusual. I knew that as an actor, there are not very many who would take the challenge of doing this. Not to